ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు కొనసాగుతుంది దీంతో డీసీసీ అధ్యక్షుల నియామకంలో అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించడానికి సీనియర్ల మధ్య విభేదాలే కారణమా ఇంతకీ ఓరగలు కాంగ్రెస్ కోటలో ఏం జరుగుతుంది మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టి సమరానికి సన్నద్దం చేసే పనిలో ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం దీనిలో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించింది జిల్లా అధ్యక్షులు నియామకాలు చేపట్టింది ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకుగాను మూడు జిల్లాల అధ్యక్షుల్ని నియమించింది హన్మకొండకు నాయని రాజేందర్ రెడ్డి కు జొన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ములుగు జిల్లాకు నల్లేల కుమారస్వామిని అధ్యక్షుడిగా నియమితులయ్యారు నాయని రాజేందర్ రెడ్డి ఇప్పటి వరకు వరంగల్ హన్మకొండ జిల్లాలకు అధ్యక్షుడిగా ఉండగా తాజాగా హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ వరంగల్ జైశంకర్ భూపాలపల్లి జనగామ జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించలేదు పెద్దగా సత్తాలేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ అవ్వండి ఈ మూడు జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించకపోవటానికి కాంగ్రెస్ సీనియర్లలో సమన్వయ లోపమే కారణమనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం జనగామ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డితో పాటు కొమ్మారి ప్రతాప్ రెడ్డి కూడా డీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు సమాచారం పొన్నాల సైతం ఆయన వర్గానికి చెందిన వాళ్లకు అవకాశం ఇచ్చేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది ఇక వరంగల్ విషయంలో మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత కొండ మురళి మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన దొంతి మాధవరెడ్డి తన అనుచర వర్గాన్ని డీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని పట్టుదలతో ఉన్నారని సమాచారం దీంతో ఈ విషయంలో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే శ్రీధరబాబు వర్గం నేత అయినా ప్రకాష్ను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది మరోవైపు తనకు గాని తాను సూచించిన వ్యక్తికి డీసీసీ పగ్గాలు ఇవ్వాలని గండ్ర సత్యనారాయణ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది దీంతో ఆ జిల్లాలోనూ డీసీసీ అధ్యక్ష నియామకం ఆగిపోయినట్టు తెలుస్తోంది డిసిసి అధ్యక్షుల నియామకంలో అంకిత భావం కార్యనిర్వహణ సామర్థ్యంతో పాటు సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది జైశంకర్ భూపాలపల్లి వరంగల్ జనగామ జిల్లాలకు వారం రోజుల్లోనే అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామంటోంది తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా సత్తాలేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ అవ్వండి